హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతి పండగ అనగానే సినిమాల పండగ అంటాం. ఈ సినిమాల పండగ రోజు పెద్ద సినిమాలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. అందులోనూ రెండు సినిమాలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ సినిమాల గురించి మాట్లాడడానికి నాతో పాటు ఎవరున్నారో తెలుసా? మనం పురాణాల్లో విన్నాం కదా రాముడు లక్ష్మణుడు అని, కానీ వీళ్ళ పేర్లు మాత్రం వింటూనే ఉంటాం అనమాట సినిమా ఇండస్ట్రీలో. సో వాళ్ళే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. మరి వీళ్ళు ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? అటు మాస్ ఫైట్ అయినా ఇటు క్లాస్ ఫైట్ అయినా వాళ్ళకున్న స్టైలే వేరు. హీరో గన్ను పట్టినా కత్తి పట్టినా విజిల్స్ పడాల్సిందే అనమాట. సో మరి వీళ్ళకంటూ ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ని హీరోలకి ఇచ్చి అండ్ మరింత ఎలివేట్ చేసి హీరోని సూపర్ హీరోగా నిలుపుతూ ఉంటారనమాట. సో మరి ఇవాళ నాతో పాటు రామ్ లక్ష్మణ్ మాస్టర్, అదేనండి మన స్టంట్ డిజైనర్, కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్, స్టంట్ మాస్టర్, మీరు ఎలా పిలిచినా కూడా. సో మరి అంత పవర్ఫుల్గా ఉండే ఆ మనుషులు, అంత పవర్ఫుల్గా చూపించే ఆ మనుషులు చాలా స్పిరిచువల్గా కూడా ఉంటారనమాట. మరి ఇవాళ వాళ్ళిద్దరు నాతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అండి. ఏ సినిమాల గురించి? వీర సింహారెడ్డి వాల్తేర్ వీరయ్య గురించి అనమాట. హాయ్ మాస్టర్స్, నమస్తే. నమస్తే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, రెండు సినిమాలు. ఒక పక్క వాల్తేర్ వీరయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకోటి నటసింహం మన నందమూరి బాలయ్యబాబుది వీర సింహారెడ్డి. ఏంటి అసలు ఎలా మేనేజ్ చేశారు? ఇండస్ట్రీ సీనియర్ ప్లేయర్స్ రెండు రెండు, కరెక్ట్, రెండు పిల్లర్స్ ఒకటేసారి ఒకే పండకి రాబోతున్నారు అనమాట. నాకు తెలిసి మీకు కూడా టెన్షన్ ఉండిందా కొంచెం, ఎందుకంటే ఇద్దరు హీరోలు కాబట్టి అండ్ ఇద్దరిది ఒకే టైంకి వస్తుంది. 12th మన బాలయ్యబాబు గారి ఫిలిం, 13th మన మెగాస్టార్ గారి ఫిలిం. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా ఉండింది స్టార్టింగ్ లో? రెండు కథలు రెండు నేపథ్యంలో ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. అందుకని ఈ బాడీ లాంగ్వేజ్, బాలయ్యబాబు గారి బాడీ లాంగ్వేజ్ స్టైల్ సెపరేట్, అన్నయ్య గారు సెపరేట్ అనమాట. అందుకని మేము టెన్షన్ పడలేదు. ఏది వెళ్ళామా చక్ చక్ చక్, ఏ పనిలోకి వెళ్ళాం, ఆ పని ఇంపార్టెంట్. ఓకే, అక్కడికి వెళ్తే